అధికారం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవంపై మాట తప్పారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని ఆరోపించారు. రజాకర్ల వారసత్వాన్ని టిఆర్ఎస్ కొనసాగిస్తోందన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కేవలం అధికారం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను ఏ రకంగా కనుమరుగు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం. ఆనాడు ఒక నియంతగా కొనసాగిన నిజాం ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి మరి రెండో ఆలోచన లేదు. ఇవాళ నిజాంను కొనియాడే పరిస్థితి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా వారు కేసీఆర్ గారు ఆనాడు అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రోషయ్య గారు ప్రశ్నించి తెలంగాణ ప్రజలు చేసిన వీరోచితమైన పోరాట గాథలను తెలంగాణ విముక్తి పొందినటువంటి 17 సెప్టెంబర్ ఎందుకు పండుగగా జరపగరు? మీరు ఎందుకు జరపరు? మరి చీము నెత్తునటువంటి ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆ రకంగా మరి తెలంగాణ సమాజకు లేదా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి పిలిపించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా ఈ విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో బుట్ట దాఖలు చేసి మళ్ళీ ఇవాళ మస్తిష్కు లొంగిపోయినట్టు కేసీఆర్ గారు ఊసర వెళ్ళిని తలపించే రీతిలో రంగులు మారుస్తూ కేవలం ఇవాళ తెలంగాణ ప్రజల ఇవాళ మనోభావాలు గాయపరిచే విధంగా నిజాంకు కితాబిస్తూ నిజాం యొక్క పరిపాలన బేసిక్గా ఉందని చెప్తూ ఏ రకంగా అయితే ఆ రోజు నిజాం పాలనలో రజాకాలు చేసినటువంటి అత్యాచారాలు, ఆకృత్యాలు, మహిళలు మానభంగాలు, నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన ఉదంతాలు ఆ రకంగా ఈనాటి సమాజానికి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అటువంటి ఆగడాలకు కారకులైనటువంటి నిజాంను కీర్తించే పరిస్థితి మరి టీఆర్ఎస్ కేసీఆర్ చేస్తాడనంటే ఆనాటి నిజాంకు ఈరోజు కేసీఆర్కు పాలనలో ఏమాత్రం కూడా తేడా లేదు, ఒక నియంతగా వెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు రాగుతూ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ ఈరోజు కేసీఆర్ కుటుంబము గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలన చేస్తుంది. కాబట్టి కేసీఆర్ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా, ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబ పాలనకు మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య. తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వేలాది మంది చరిత్రకారుల యొక్క ఆత్మశాంతికి సంబంధించినటువంటి సమస్య, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి సమస్య. రజాకారుల వారసత్వంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది ఈ తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ మజ్లిస్ పార్టీ అన్నా జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతూ ఈరోజు కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ తెలంగాణ ప్రజల ఆత్మను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక దిక్కు కేసీఆర్ కుటుంబానికి, మరొక దిక్కు ఓవైసీ కుటుంబానికి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ రెండు పార్టీలు కూడా, ఎంఐఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కనిసైగల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు రాగుతూ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ ఈ రోజు కేసీఆర్ కుటుంబము గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలన చేస్తుంది కాబట్టి కేసీఆర్ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలారా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబ పాలనకు మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవ సమస్య తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వేలాది మంది చరిత్రకారుల యొక్క ఆత్మ శాంతికి సంబంధించినటువంటి సమస్య తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి సమస్య రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది ఈ తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడ మజ్లిస్ పార్టీ అన్నా జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతూ ఈరోజు కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ తెలంగాణ ప్రజల ఆత్మను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక దిక్కు కేసీఆర్ కుటుంబానికి మరొక దిక్కు ఓవైసీ కుటుంబానికి బాలిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బాలిసలుగా ఉండాలని ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది।